బాబు గారు ఆగండి ఆగండి. యశోదమ్మ హారతి. ఏమిటి హడావిడి, దండలు హారతులు, ఏదో కొత్త వాళ్ళు చేస్తున్నట్టు? ఏదో మా తృప్తి కోసం బాబు. ఎంతైనా మీరు మా యజమానులు. చూడండి, మీరు మేనేజరు, మీరు అకౌంటెంట్, ఆమె ఆయ. అన్న సంగతి మర్చిపోండి. తల్లి తండ్రి లేని నాకు మీరే ఆత్మీయులు. దాండాలంటే శివబాబు గారు. ఏం మారయ్య, బాగున్నావా? వాడిని ఏం చూస్తారు బాబు, వాడు మీకోసం తరచీది ఇచ్చిన గుర్రాలని చూడాలి. అవసరం బాబు, గుర్రాలన్నీ కండబట్టి నెగనెగలాడిపోతున్నాయి. మీరు అమెరికా నుంచి రాగానే ఆటి మీద ఎక్కిస్తా వారి చేస్తుంటే నాకు కళ్ళాలు చూడాలని ఆశగా ఉందండయ్యా. చిన్నబాబు, వీళ్ళు మాటలతోనే కడుపు నింపేటట్టున్నారు. ముందు వెళ్ళి స్నానం చేసి రండి, టిఫిన్ తిందరు. దయచేయండి దయచేయండి. ఎన్నాళ్ళకి డైనింగ్ టేబుల్ కు ఒక అందం వచ్చింది. బాగా అన్నారు బాబు గారు. ఇంట్లో అడుగు పెట్టగానే ఈ బంగ్లాకే అందం వచ్చింది. యశోదా, ఇక్కడ కూడా అట్లు ఆమ్లెట్లేనా? బాబు గారు అమెరికాలో తిని తిని అలసిపోయి ఉంటారు. కాస్త గోంగూర పచ్చడిలో తెలుగుదనం కలిపి వడ్డించు. తెలుగుదనం ఏమిటండి? తన మనసునే ఉల్లిపాయగా మార్చి బాగా దంచి పత్తరి వేసి మరీ వడ్డిస్తుంది. నిజం చెప్పారు, వాళ్ళ ఉప్పు తిన్నందుకు ఆ మాత్రం చేయిపోతే ఎలా? బాబు గారు పై చదువులకి మళ్ళీ అమెరికా ఎప్పుడు వెళ్తున్నారు? అమెరికా ఏమిటండి, వారు అంతరిక్షానికే వెళ్లాల్సిన వారు. ఇక నేను ఎక్కడికి వెళ్ళను, వస్తూ వస్తూ లాయర్ ని మీట్ చేసే వచ్చాను. ఇక నుంచి ఎస్టేట్ వ్యవహారాలు అన్ని నేనే స్వయంగా చూసుకోవాలనుకుంటున్నాను. మీరా? మేము ఉన్నాగా. మీరు లేరని కాదు, నేను కూడా ఉన్నానని నిరూపించుకోవటం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు? మీ సెక్రటరీ చిన్నబాబు. సెక్రటరీయా? ఎన్నాళ్ళు విదేశాల్లో హాయిగా ఉండొచ్చారు కదా, అన్ని పనులు మీరే చేసుకోవడం నాకు నచ్చలేదు. అందుకే మీకు సెక్రటరీని అపాయింట్ చేశా. పేరు ప్రతిమ. గుడ్. నేనే మీకు చెప్పాలనుకున్నాను. మీరు చెప్పకముందే మీ పనులన్నీ మేము తెలుసుకుంటాం. ఇక్కడ నుండి మీ పనులన్నీ అమ్మాయే చూసుకుంటుంది. చూడు ప్రతిమ, చిన్నబాబు గారు ఎస్టేట్ చూడడానికి పెడుతున్నారు. ఈ క్షణం నుంచి ఆయన వెంటనే నీడలా ఉండి అన్నీ నువ్వే చూసుకోవాలి. చిన్నబాబు గారికి మొహమాటం ఎక్కువ. తీసుకెళ్ళి. జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా. సారీ, ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. ఏమైంది, ఎందుకు అలా వణికిపోతున్నారు? చలి జ్వరం. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇది మామూలు జ్వరం కాదు, మీ చూపు నుంచి వచ్చిన చలి జ్వరం. దీన్ని తగ్గించాల్సిన డాక్టర్ మీరే. మీ కౌగిలే దీనికి మందు. కమాన్. వయసు జ్వరం వల్లపు జ్వరం, వచ్చింది ఏడు వల్ల పోతుంది చోడు వల్ల, వచ్చింది ఏడు వల్ల పోతుంది చోడు వల్ల. Hey!
పెంపుడు కుమారి హెచ్చినది డేంజర్ ఇది, సిగ్గులనే హద్దులను దాటినది, బుక్కల్లో పొంగేది అరముత్తుల్లో ముంచేది. జ్వరం జ్వరం చలి జ్వరం నరం నరం నాదస్వరం వచ్చింది ఏడు వల్ల పోతుంది చోడు వల్ల. ప్రతిమ, నేనెంతసేపు నీతో కలిసి ఆడిపాడింది నీ నాటకానికి ప్రతి నాటకం. నీ అసలు స్వరూపం తెలిసింది. నాకు కావాల్సింది నా బాధ్యతలో సహకరించే సెక్రటరీ, నన్ను రెచ్చగొట్టి నాకు సుఖానిచ్చే వ్యభిచారిణి కాదు. తీసుకో, ఇంకెప్పుడు ఈ ఛాయలో నాకు కనిపించదు. అయ్యో, ఎంత అప్రదిస్తా, ఎంత అమర్యాద. ఏమయ్యా లావణ్యమూర్తి, మానవ జన్మ ఇచ్చావు, కాస్త బుద్ధుండకల్లే. బాబు గారికి పోయి పోయి అలాంటి అమ్మాయిని సెక్రటరీగా పెడతావా? అడ్రస్ ఇచ్చింది మీరే కదండి. ఇస్తానయ్యా, ఇస్తే మాత్రం కాస్త వెనక ముందు చూసి పెట్టకల్లా. బాబు గారికి నా మీద ఉన్న నమ్మకం మీద నాటు బాబు వేశావు కదయ్యా. మిస్టర్ డేడియా బాబు, నీచమైన బుద్ధులున్న వాళ్ళ నీర కూడా నా మీద పట్టడానికి నేను అంగీకరించను. ప్లీజ్ మైండ్. అసలు నిన్నుండనిస్తేగా నీడ నీ మీద పడటానికి. ఏటడే పొద్దున్న నిడిపడొచ్చారు, మీకు గుర్రం ఎక్కాలనుందా? మేము చీకటి పడగానే రోజు గుర్రం ఎక్కుతుంటాం గాని. అరే మరిగా, చిన్నబాబు ఎస్టేట్ చూడటానికి వెళ్లే గుర్రం ఇదేనా? ఇది కాదండి, అదండి మా పొగరబోదు గుర్రం అండి బాబు. ఆ పొగరుకి కాస్త తల తిక్క కూడా కలపాలి. ఈ రమ్ము నీకదరా, గుడ్లో కలిపి గుర్రం తిరిపించు. ఆ పొగరు కాస్త పదిరెట్లు పెరుగుతుంది, అప్పుడు కాకలు తీరిన వస్త్రాదులు కూడా దాని అదుపులో పెట్టలేరు. ఇప్పుడు చిన్నబాబు కూడా దాని అదుపులో పెట్టలేక ఏ లోయలోనూ పడి ఢామ్మని చస్తాడు. అర్థమైందా? అర్థమైందండి. ఆ పడి మీద మాట్లాడు బాబు. చిన్నబాబు గారు పైకి వెళ్ళిపోతే ఆస్తి అంతా మీదే కదండి. మాది కాదు, మనది. తీరిగ్గా తర్వాత అవుతుంది కానీ ముందు ఆ మందు గుగ్గిళ్ళ కనిపి తినిపించు. అలాగే అలాగే అలాగేనండి. రండి చిన్నబాబు గారు రండి, మిమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్దామని బొరకలేస్తుంది. గుడ్. ఈ రోజుతో మారిగాడికి మహర్దశ పట్టింది. Thank you.
పొగరా? సారీ అండి, గుర్రం నన్ను పడేసింది. అవునవును, గుర్రం నిన్ను పడేసింది. నీ పొగరు నన్ను వాటేసుకుంది, నీ అహంకారం నా పైకి దొర్లించింది. అవునా? మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. చాలు చాలు, నేను చాలా బాగా అర్థం చేసుకున్నాను. డబ్బున్న ప్రతి విధవకి ఆడపిల్లల్ని చూస్తే ఇది ఒక జబ్బు. అమ్మా అమ్మా రోజా, ఎవరనుకున్నావు? మన ఎస్టేట్ జమీందారు మహేంద్ర బాబు గారు, మనకు అన్నం పెట్టే దేవుడమ్మా. ఎవడైతే నాకు నా మీద పడ్డవాడిని తిట్టకుండా కాలు పట్టమంటావా? బాబు ఇది నా మనవరాలు, నాలుగు రోజుల క్రితమే వచ్చింది, నాలుగు ముక్కలు చదువుకు సచ్చింది. అందుకే బాబు ఈ పొగరు. నువ్వేమీ అనుకోకు బాబు. పర్వాలేదు రే తాత, ఆడపిల్లకి ఆ మాత్రం పొగరుంటేనే బాగుంటుంది. మంచిది బాబు. రోజా ఇది పట్టణం కాదు, నీ చూసినట్టు మాట్లాడటానికి చిన్నబాబు చాలా మంచాడు. లేకపోతే అవునమ్మా, ఆడపిల్లకి అంత పొగరుండకూడదు. రే మారిగా, రాత్రి రమ్మంతా గుర్రానికి పోసావా, లేకపోతే దొరికింది చాలని నువ్వే తాగేసావా? అయ్యి బాబోయ్, మొత్తం దానికే పోసానండి. ఆ తాగితో తన పొగరు చూస్తే నాకే మర్చిపోయిందండే. అంత పొగరుబోతు గుర్రాన్ని వాడు కంట్రోల్ చేసి బతికి బయటపడ్డాడు అంటే సామాన్యుడు కాడు. ఈ డొంక తిరుగుడంతా ఎందుకంటే మీరు అనంటే ఖచ్చితంగా పోటీ పడి చేస్తా. నీ మొహం ఆ సంగతి మాకు తెలియక కాదు. చిన్నబాబు చచ్చిపోయాడు అని అందరికీ తెలియాలి, కానీ చంపబడ్డాడు అని ఎవ్వరికీ తెలియకూడదు. చేస్తాను ప్రసాదం. చిరబాబు గారు దండాలి బాబు. మొన్న ఆడపిల్ల రెచ్చిపోయా, ఈరోజు ఏమిటి మోగదండలో అలా ఉండిపోయా? కోపమా భయమా? మరి మాట్లాడవి. ఆ రోజు తొందర పడ్డాను, సారీ. పర్వాలేదు, నేనే తొందరలో కంగారు పడ్డాను. టేక్ ఇట్ ఈజీ. Thank you.
ఏమో రామయ్య, సమయానికి మీ అమ్మాయి రాకపోతే నా శవం మిగిలేది. ఆ దేవుడు మీ అమ్మాయి గుసలు కొట్టే కోపమే కాదు, ప్రాణం పోసే వరాన్ని కూడా ఇచ్చాడు. ఏంటండి, ఎందుకు చేరా? దీనికి బదులుగా ఏదో ఆశించి నన్ను కట్టుకట్టలేదు. ఆ విషయం నాకు తెలుసు. ఆశతో నీకు కానుక తెచ్చాను. నీకు ఇష్టమైతేనే దీన్ని తీసుకో. వద్దండి, గొప్ప వాళ్ళ కానుకలు పేదవాళ్ళకు ఉరితాళ్ళు అవుతాయి. రోజా, నీ డబ్బును గొప్పవాడినైనా ప్రేమకరువైన పేదవాణ్ణి నువ్వంటే నాకు. నీకోసం నా ప్రాణాలనే ఇస్తాను. నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, నా ప్రేమ మీద నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా, రేపు నేను వచ్చేసరికి నీ చీర కట్టుకుని నాకు స్వాగతం చెప్తాను. ప్రేమాల ప్రేమ రేఖ తెచ్చినది రాగమాలి కల్లి గుండె పాడినది. కన్ను నీ బుగ్గలో సిగ్గునై మొగ్గనై బుద్ధులి మందది. Thank you.
ఏ స్వర్గం నీకై చెక్కానా, నా సర్వం నీవై వచ్చావా, ఏ రత్నం శాసించిందు, ఏ దైవం దీవించిందు, ఎన్నెన్ని జన్మాల పుణ్యాలు పండించను. మేఘమాల ప్రేమ రేఖ తెచ్చినది, రాగమాలికై గూడ పాడినది, కన్నె పిల్ల కవించిన, గుర్రం కింద పడదోసిన, కలనాగు కాటు వేసిన, మెరికల్లాంటి మనుషులు మీద పడినా చావలేదు అంటే వాడు మనిషి కాదు మహాప్రభు, ప్రహ్లాదుడే అయి ఉండాలి. లావణ్యమూర్తి, ఈసారి మాత్రం వాడు తప్పించుకోలేడు. ఏమిటో అంత ధైర్యం? వాడు ప్రహ్లాదుడైతే నేను పరబ్రహ్మన్. రేపే వాడి పుట్టినరోజు, అదే ఆఖరి రోజు. కానే కాదు, రేపు నా పుట్టినరోజు కాదు, నాకు కొత్త జీవితం పుట్టినరోజు. రేపటితో నా మైనారిటీ తీరిపోయి ఆస్తి విషయాలే కాక నా ప్రవేశాలు కూడా సొంతంగా చూసుకుని స్వతంత్రం వస్తుంది. మంచి ముహూర్తం చూసి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నన్ను నమ్ముతాత. బాబుగారు, అంత మాట అనకండి, మీ మంచితనం నాకు తెలుసు. కాకపోతే మా రోజా అదృష్టం తెలుసుకుంటేనే నాకు భయం వేస్తుంది. అదృష్టం రోజాది కాదు నాది. రేపు సాయంత్రం రోజాను తీసుకుని నా బంగ్లాకు రండి, అక్కడ నా పుట్టినరోజు పార్టీలో రోజాను నా కాబోయే భారీగా ప్రకటిస్తాను. చూడండి, పెళ్ళిళ్ళు దేవతలే చేస్తారని పుస్తకాల్లో చదివాను, కానీ నన్ను దేవుడే పెళ్లి చేసుకోబోతున్నాడని ఈ రోజే తెలుసుకున్నాను. నీ మనసు నాకు తెలుసు రోజా, అందుకే మన మనసులు ఒకటయ్యాయి. ఒక్క మాట, రేపు సాయంత్రం దాకా ఈ ఆనందాన్ని మీ మనసుల్లో, ఈ విషయాన్ని మీ గుండెల్లో దాచుకోండి. వస్తా. బాబుగారు, మీ పుట్టినరోజు పండక్కి ఏర్పాట్లని ఘనంగా చేశాం. పిలవాల్సిన వాళ్ళందరినీ పిలిచాము. ఇంకెవరైనా పిలవాల్సిన వాళ్ళు ఉంటే? ఉన్నారు, స్వయంగా నేనే పిలిచాను, వస్తారు. అమ్మా రోజా, అంత పెద్దింటి కోడలు కాబోవడం నిజంగా నీ అదృష్టం అమ్మా. చిన్నబాబు గారు మన పాలిటి దేవుడమ్మా. డ్రైవర్ త్వరగా పోనేవయ్యా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. చిన్నబాబు గారు ఇసురు చూస్తుంటారు. పడకూడదన్నావుగా, అది ఈ లోకంలో జరిగే పని కాదు. అందుకే ఉత్తములైన నీ తల్లిదండ్రుల దగ్గరికి నిన్ను పంపాలనుకుంటున్నాను. లావణ్యమూర్తిని కాదురా, నీ పాలిట రాక్షసమూర్తి. క్షమించాల్సిన బా, పెద్దలు చెప్పిన బాటలు నడవమని మై చెప్పిండు. Thank you.
లావణ్యమూర్తి మారి నన్ను పొడి చేశారు. పోలీసులు ఫోన్ చేయి. నువ్వు ఇలా గిరగిరా కొట్టుకుంటుంటే చూడలేను బాబు. తల్లి లాంటి నువ్వు కూడా వాళ్ళతో చేతులు కలిపావా? చెప్పాలి పగటి పూట ఇలా హద్దు మీరు ప్రవర్తించొద్దని. నీకు నాకు హద్దులేటో సదా, నువ్వు నాదాని. నేను నీకు రాణినైనా నలుగురిలో నేను మహారాణిని. నువ్వు నా కారు డ్రైవర్ అన్న సంగతి మరిచిపోకు. వెళ్ళే కారు రెడీ చెయ్యి. అలాగే మహారాణి గారు. గుడ్ మార్నింగ్ మేడం. మన కంపెనీ సబ్ ఏజెంట్స్ కోసం డీలర్స్ మీతో మాట్లాడిన ఎదురు చూస్తున్నారు. ఇవాళ నాకు ముఖ్యమైన పనులున్నాయి. ఈ ప్రోగ్రామ్ రేపు ఫిక్స్ చేయండి. ఓకే మేడం. మేడం మీరు చెప్పినట్లు 5 లక్షలు బ్యాంక్ లో డిపాజిట్ చేశాను. ఓకే. హలో, నేనే మారిగాడి మాట్లాడుతున్నాను. మాధవరావు గారు మాట్లాడుతున్నాను. 500 లాడు బాంబులు కావాలా? భలే వాడివయ్యా. మీ ఎక్స్పార్టీ వాడు 1000 ఆర్డర్ ఇచ్చే సరుకు కూడా ఇప్పుడే పంపించేశాను. మరి మీ ఎక్స్పార్టీ వాడి మీద పైసైగా ఉండాలంటే కనీసం 2000 నాటేయాలి కదా. అది అది పంతమంటే అదేమి లేదు. నువ్వు ఫోన్ కింద పెట్టేసరికి సరుకుని వాడికి కూడా చూసుకుంటాయా? అదిగా అది చిన్నపిల్లల చేతికి మిఠాయి ఉండి ఇచ్చినంత ఈజీగా నాటు బాంబులు వ్యాపారం చేసేస్తున్నాం కదరా. మారిగా మారిగా అన్నావంటే నెత్తి నాటు బాంబు వేసేయగలను. ఈ మొహం చూస్తే మాధవ అని పిలవాలనిపించదురా. పేరు ఏదైతేనే పేరుతో పాటు మంచి జాతకాలు కూడా వెలిగిపోతున్నాయి. ఏమిటి నవ్వులో మునిగిపోయి అసలు ప్రోగ్రామ్ సంగతి మర్చిపోయారా? నీ గోల్లో పడి అసలు విషయమే మర్చిపోయాను. డిడిఆర్ గారు మన కోసం ఎదురు చూస్తుంటారు. 16 మహేంద్రబాబు చచ్చిన రోజు, మనమందరం ధనవంతులుగా పుట్టిన రోజు. ఆయన చనిపోయినందుకు మనమేం బాధపడాల్సిన పని లేదు. మనం ఇలా రోజు పార్టీలు చేసుకుంటూ ఉంటే స్వర్గంలో ఆయన ఆత్మ శాంతిస్తుంది. అవును పాప, ఆ బాబు గారి స్థలం వల్ల పాడుపడ్డ గుడిసెల్లా ఉండాల్సిన మన బతుకులు పాత్ర బంగళాలైపోయాయి. కరెక్ట్. 4 రకాల వ్యాపారాలు చేసుకుంటున్నాం. సొసైటీలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నాం. ఇంకో 4 చంపితే ఇంతకు 4 లక్షాధికారులు కావచ్చు, 4 శేషాలు తాగొచ్చు. ఇలాంటి డ్రింకులు అంటే నాకు నచ్చవు. అవునులే, నీకు నాకు ఈ సేవ సరుకు అనుద్ది. ప్రభుత్వం వారి శసలైన సరుకు సీరియస్ ఉందే. ఓ బొట్టు పడదాం. అది కదలు మానేసి మొదలెట్టండి. జీవితాన్ని పంచుకోవాలని తప్పించిపోయిన నేను మీతో పాటు సావును పంచుకోలేకపోయాను. కారణం
నిన్ను దండించి వెన్ను పోటు పొడిచి రా నలుగురు నీ సావును తలుచుకుంటూ ఘోరంగా చావాలి. మన జీవితాల్ని తెరిపేసిన రాక్షసుల్ని చంపే వరకు నాకు శాంతి లేదు. ఏమా ఎవరు? యశోదమ్మ గారిని కలవాలి. ఆవిడ గారు ఇంట్లో లేరు, వెళ్ళి వెళ్ళు. అదిగో అమ్మగారు వస్తున్నారు, తప్పు వెళ్ళా. అమ్మాయి అమ్మాయి ఆగు, అరే ఆగమంటే వెడి వెళ్ళు. ఎవరు నువ్వు? నా పేరు రోజా అండి. నా అన్న వాళ్ళు ఎవరూ లేరు, బిఏ వరకు చదువుకున్నాను. ఇంటి పని అంతా బాగా చేస్తాను, టైపు షార్ట్ హ్యాండ్ కూడా నాకు వచ్చండి, డాన్స్ కూడా బాగా వచ్చు. ఏమిటి నీకు డాన్స్ కూడా వచ్చా? డాన్స్లో అన్ని రకాలు చాలా బాగా వచ్చండి. ఏమండి నీకు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, దయచేసి నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే నా లాంటి ఆడపిల్లకు సాయం చేసిన వారు అవుతారు. ప్లీజ్ కాదనకండి. నీకెవ్వరు లేరా? ఎవ్వరూ లేరు, నేను ఒక అనాథనండి. సరే పద లోపలికి. పాప చిన్నారి పాప కావాలా? ఆపరేట్కి ఇస్తా. కంగారు పడకు, నువ్వు అంటే ఊరికి ఇచ్చేస్తావే. పంచవనరు రామచల కాదు. ఏమిటా పని? తప్పు కదా? తప్పే ఉంది, అమ్ముతున్నావు, నీకు కావాలా బహుమతిగా ఇచ్చేస్తాం. ఆ బహుమతి ఏదో తీసుకువెళ్ళి నీ తల్లికో చెల్లెలకో ఇవ్వను రా. మాట నువ్వు జాగ్రత్త రాని. నీ చేతలే జాగ్రత్తగా లేనప్పుడు నా మాట ఎలా జాగ్రత్తగా ఉంటాయి? నడిబజార్లో ఇలాంటి పని చేయడం తప్పు నాయన. మేము అడిగింది ఈ పిల్ల అయితే నువ్వు చూసుకోవటమే. బెదిరిపోయే లేడీ పిల్ల కంటే ఎదురు జవాబు చెప్పే జిగిని కూడా బెస్ట్. ఎక్కడికి? లాజీకి. నేను ఎవరినో తెలిస్తే చేతులు కాదు కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. హెడ్ కానిస్టేబుల్ తిలకం పేరు ఎప్పుడైనా విన్నావా? ఆహా అది నీకంటే అందగత్త. చూస్తావా? చూపించు. ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంలో మీరు ఇంతవరకు చూడనటువంటి గొప్ప నాట్యాన్ని చూస్తారు. పియర్ బిఫోర్ యూ.
జాతకాల రాయని స్వర్గం మీ పైకానికి అందరి మైకా అమ్మాయి రోజా నా మేనకోడలు బొంబాయిలో చదువుకుంటుంది. వీళ్ళంతా మనకు కావాల్సిన వాళ్ళమ్మా. హలో, నైస్ టు మీట్ యు. యశోదమ్మా, నీ ఫ్యాక్టరీలో తయారయ్యే సబ్బుల కంటే నీ మేనకోడలే నిగనిగా మెరిసిపోతుంది. ఇంత అందమైన పిల్ల నీకు మేనకోడలు కావడం నిజంగా మేము చేసుకున్న అదృష్టమే. యు ఆర్ రైట్. పాప ఒకసారి మన ఇంటికి డిన్నర్ పంపించు. పాప ఎప్పుడు మనతోనే ఉంటుందయ్యా. పాపం పాప ఆడి ఆడి అలసిపోయి ఉంటుంది. ఆ మీరు పదండి. మరి మీరు? నేను వస్తానయ్యా. పాప మీరు వస్తున్నారా? వస్తున్నాను పదవయ్యా. ఓకే తాత. ఏమండి, మీ వాళ్ళందరి దగ్గర నన్ను మీ మేనకోళ్ళగా పరిచయం చేశారు. నిజంగా మీలాంటి మంచి వ్యక్తి అంటే దొరకడం నా అదృష్టం. అలా అని నా నెత్తినికి కూర్చుందాం అనుకుంటున్నావేమో. ఆ పెద్దల ముందే నువ్వు నా మేనకోడలివి. నాకు పని మనిషివే, గుర్తుంచుకో. అలాగే. పద పద పద. తయారు తయారు. ఆ పెళ్ళినడక నేను తయారును కాని తయారుగా ఉండాలని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఇదేమన్నా పోలీస్ స్టేషనా? అక్కడ నువ్వు నాకు షెడ్డు, ఇక్కడ నేను నీకు షెడ్డు. దశలో ఉన్నప్పుడు ఏం పోదు కొడుతుంది, చండ అనిపిస్తుంది, కానీ రూల్స్ అండ వస్తాయి. ఇప్పుడు ఎందుకండి అవన్నీ? కషి నా కషి. కూర్చోండి. బా కాళ్ళు పట్టు. రాత్రంతా పరిగెత్తి పరిగెత్తి ఒళ్ళంతా పులిసిపోయింది. రాత్రి దొంగలు పట్టారా? ఆ దొంగ లేదు, దొర లేదు. నా లాటి కుక్క ఎత్తుకుపోతాను, దాని వెంటబడి పరిగెత్తి పరిగెత్తి వచ్చాను. మీరు ట్రైనింగ్ ఇచ్చిన కుక్క లేకపోతే ఊర కుక్క? ఊర కుక్క కాదు, మన డిపార్ట్మెంట్ కుక్క. దానికి ఇంకా పాపం ట్రైనింగ్ పూర్తి కాలేదు. ఇంతకీ లాటి దొరికిందా లేదా? ఉంటే చేతిలోనే ఉండేది కదా, ఏం జోబులు పెట్టుకున్నానా? సర్లే, మీ లాటియే కాపాడుకోలేని వారు డ్యూటీ ఏం చేస్తారండి? సరే సరే, స్నానానికి వెండిళ్ళు పెట్టు, రేజర్ల బ్లేడ్ పెట్టు. అన్ని రెడీగానే ఉన్నాయి, మీరు వెళ్ళి స్నానం చేయండి. ఏయ్, నేను ఎప్పుడన్నా ఒంటరిగా వెళ్ళి స్నానం చేశానా? ఒకవేళ చేశాననుకో నాకు వీపు అందుతుందా? వచ్చి వీపు రుద్దలే. వీపు ఏం కర్మండి, గడ్డమే గీస్తాను. పదండి. ఇంకా నేను గుండు గీస్తాను లేదు. అవును, వంట చేశావా? మీరు చెప్పినట్టే గుత్తి వంకాయ కూర చేశాను, ఉల్లగడ్డ వేపుడు చేశాను. చపాతి నిన్న చేస్తే వేడి చేస్తుంది వద్దన్నారు కదండి. అన్నానా, మర్చిపోయాను. సరే, మధ్యాహ్నం లేచినప్పటికి వేడి వేడిగా పకోడాలు ఉండాలి, కరకరలాడుతూ. రాత్రికి పాయసం, జీడిపప్పు ఎక్కువై యాలక్కాయలు.
రోజు చెప్పాలా? నేను చేస్తూనే ఉన్నాను కదా. నీ కాకపోతే ఇంకెవరికి చేస్తాను చెప్పండి. ఒకసే తయారు, నీ ద్విపాత్రాభినయం నా ప్రాణానికి బందిపోట్లో తయారైంది. అటు డ్యూటీలో మాటలని లాటితో కొట్టి చంపుతున్నావు, ఇటు ఇంట్లో ప్రేమనే సిస్టర్తో కాల్చి చంపుతున్నావు. అటు నిన్ను తిట్టుకోలేను, ఇటు నేను తట్టుకోలేను. రేపు కేసులో ఇరుక్కున్న పోలీసుల టప్ 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 కొట్టుకొని చస్తున్నాను. సరండి సాదండి అంటుంటే వాడిని దుంపదగా సరిగ్గా తెల్లారలేదు కదయ్యా, అప్పుడే తయారయ్యావు. కొంపదీసి నైట్ హాల్ట్ ఇక్కడే వేసావా? లేదు లేవయ్యా, యశోదభోష్ అన్న పనులు ఏదో అడిగిన పొద్దునే వచ్చాను. లేకుంటే నాకేం పని ఇక్కడ? అయినా నీలాగ సీటుకి మాటికి ఆడ తిరిగి నాకు అంటే నాకేం పని లేక వచ్చానంటావా? నిద్రలేస్తే నాకు యశోదమ్మకి బోల్డ్ అండ్ డీలింగ్స్. మోహనుడు డిపాజిట్ పోయిన ఎమ్మెల్యే మోహన్ వీడును నా పాలిట పెద్ద అప్పు ఇచ్చినైపోయింది. కొండలో సిద్ధం కుక్కలకు చూపు చూడు, దిష్టి కళ్ళరవా. ఏమిటి ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటూ కూర్చున్నారు? అదే ఏం లేదు, మాధవరావు మొహం మీద ముడతలు చూస్తున్నా. ముసలాడైపోయాడు కదా, పడుచుకురాలో పోదు కొట్ట మాక. అద్దంలో నీ మొహం చూసుకురావడం నీకు నిద్ర పట్టదు. పొద్దునే మంచి కాక మీద ఉన్నట్టున్నారు, కాఫీ పట్టుకొస్తాను. కాఫీ నువ్వు తీసుకురావడం ఏమిటి? రోజా లేదా? రోజా లేదు, పైన స్నానం చేస్తూ ఉంది. తలుపు చెక్కదా రేకుదా, రేకుదా చెక్కదా చూస్తున్నారు. ఫినిషింగ్ బ్రహ్మాండంగా ఉంది. రేకుది కాదు చెక్కదే, చెక్కది చెక్కది, ఫినిషింగ్ బాగుంది. గుడ్ మార్నింగ్. నేను వచ్చి చాలా సేపు అయింది, నువ్వు ఆ బాత్రూమ్ లో ఉన్నావనుకున్నా. మీరు కూర్చోండి, నేను ఈ డ్రెస్ విప్పేసి వస్తాను. విప్పేసి వస్తావా? ఇది విప్పేసి డ్రెస్ మార్చుకొని వస్తాను. అలాగే అలాగే అలాగే. ఏంటండి ఏమండి? అయ్యో రక్తం. అయ్యో రక్తం వస్తుంది. నేను వేలు కోసుకున్నది నువ్వు నోట్లో పెట్టుకుంటావని కాదు. రాకేస్తా ఉన్నా రక్తం అంతా తీసేస్తావా ఏమిటి? రక్తం ఆగిపోయింది, ఇంటికి వెళ్ళి మందు వేసుకోండి తగ్గిపోతుంది. అక్కర్లేదు, ఇక అమ్మడి చేయి తగిలా ఇంక మందు ఎందుకు, అదే మారిపోతుంది. ఇన్స్పెక్టర్ రామకృష్ణ స్పీకింగ్. ఏమిటి మతాబుల్ ఫ్యాక్టరీ పేలిపోయిందా? సరే నేను వెంటనే బయలుదేరుతున్నాను. కానిస్టేబుల్. ఎస్ సార్. ఫాలో మీ. వీఆర్ ఆల్వేస్ ఫాలోయింగ్ సార్. మంత్రి గారు లేరా? ఎంత ఖర్చు పర్లేదు, నువ్వు అక్కడే ఉండే పని పూర్తి చేసుకుని రావాలి, మన మీద మాత్రం రాకూడదు. రండి పిక్ రండి. ఫైర్ వర్క్స్ ఫ్యాక్టరీ ఆపరేటర్ మాధవరావు మీరేనా? నేనే. మీ పార్ట్నర్ మూర్తి ఎక్కడ? లేడు. అయితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఎందుకో? పొద్దున మీ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదానికి అనేక మంది అమాయకులు కాలి చచ్చిపోయినందుకు సార్. దానికి నన్ను ఎందుకు సార్ అరెస్ట్ చేస్తారు? పనిలో అజాగ్రత్త వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటే పని చోటు తప్పెట్టవద్ది. మిస్టర్ మాధవరావు, ఆ అమాయకులు బలైంది వాళ్ళ అజాగ్రత్త వల్ల కాదు, నీ ఫ్యాక్టరీలో నువ్వు తయారు చేయించే అతి దారుణం అయిన మానాయుధాల వల్ల. ఇదిగో ఊరికే ఎగిరి పడమాక, ప్రమాదవశాత్తు జరిగిందో రాసుకుని పో.
సాయంత్రం మన ఇంటికి పాతికిరా, అక్కడ మాట్లాడుకుందాం. షరా, మర్యాదగా స్టేషన్కి పదా. ఇన్స్పెక్టర్, ఉద్యోగం కొత్తలాగా ఉన్నావు, ఒక్కసారి మాధవరావు అంటే ఎవరో తెలుసుకుందరా, ఆ తర్వాత మాట్లాడదాం. ఐ డోంట్ కేర్ వాట్ యువర్ మైండ్ ఇట్. ఇంగ్లీష్ లో మాట్లాడదు మాత్రం బెదిరిపోను, నేను చెప్పినట్టు ఇదికో. నేను చెప్పినట్టు వినకపోతే సంఖ్యలు తగిలించి బజార్లో నడిపించి తీసుకెళ్తాను. కానిస్టేబుల్? ఎస్ సార్. వస్తారా బెడీ తగిలించమంటారా? వస్తానయ్యా. అది మర్యాద, రండి. రానాయన రా. లోపలికి తోసి వెనక్కి తిరిగేసరికి ఆర్డర్లు పట్టుకొచ్చేస్తున్నారు. తాళం వేయడం దండగా. ఇదిగో కానిస్టేబుల్, మీ కుర్ర ఇన్స్పెక్టర్ కళ్ళెవైన గుర్రంలాగా ఎగిరెగిరి పడుతున్నాడు. నీ కళ్ళెత్తి చూశారంటే కళ్ళ ముందు కూడా మిగలడు, జాగ్రత్త అని చెప్పు. ఏ జేబులు కొట్టేవాడినో జాతకాలు చెప్పేవాడినో పట్టుకుంటే చిల్లర గిట్టుబాటు అవుతుంది, ప్రమోషన్ వస్తుంది, మాలాంటి వాళ్ళ జోలికి రావద్దని చెప్పు. మీ జాతకాలు బాగున్నాయ్యా, నాకే పవర్ ఉంటే పక్క టెంపుకలు ఎరుగొట్టేవాడిని. అటు ఇంట్లో ఇటు స్టేషన్ లో మరీ పవర్లెస్ ఫెయిల్యూర్గా తయారయ్యాను. నాకు ప్రమోషన్ రాని అటు దాన్ని ఇటు వీళ్ళ పని పడతా. హలో, నువ్వేం భయపడమాక, ఏ పోలీసు వాళ్ళకు తెలియకుండా పంపించే ఏర్పాటు నేను చేస్తాను. ఈ మారిగాడంటే ఏటనుకున్నావు? చచా, ఈ మాధవరావు అంటే ఏటనుకున్నావు? మేలు జాతి గుర్రవలాటోడు, ముందుకు దూడమే గాని ఎరగడిగే గది లేదు. ఫోన్ పెట్టే రోజా. ఏంటిది నువ్వు మా ఇంటికి రావడమే? రాత్రి వచ్చేద్దాం అనుకున్నాను, అత్తయ్యే ఒప్పుకోలేదు. ఏంటి రాత్రి నుంచి మాలో నువ్వు మాట? ఏమో అదంతా నాకు తెలియదు. నిన్న మిమ్మల్ని పోలీసులు పట్టుకున్నారని తెలిసిన కాడి నుంచి నా మనసు మనసులో లేదు. రాత్రి అంతా నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున మీరు కనపడి ఇంటికి వచ్చి అదే ఉంటాను. రాత్రి అంతా పక్క మీద నిన్నే తుడుచుకుంటూ పట్టుకున్నాను. మరి చూపించండి. ఏంటది ఈ ఇల్లంతా? ఇల్ల అరే ఏమిటి ఇన్ని టపాసులు ఉన్నాయి? మన వ్యాపారమే అది కదా, ఈ శాంపిల్స్ మాత్రమే. అయితే మనం కోరుకున్నప్పుడల్లా దీపావళి వస్తుందన్నమాట? నువ్వు కోరుకుంటే రోజు దీపావళి. ఏమండి, మీరంటే నాకు ఎంత ఇష్టము. నేను ప్రేమించేది నీ కళ్ళని, నీ అందమైన నల్ల రంగుని. అయితే నా నలుపు రంగు నీకు నచ్చిందంటావా? చాలా ఇష్టం. నీకున్న ఈ రంగుకి ఎర్ర చొక్క నీలం ప్యాంటు వేసుకుంటే అబ్బా అతిరిపోతారండి. రైల్వే కూలీ అనుకుంటారేమో. ఫారెన్ డాక్టర్ లా ఉంటారు. అంతేనంటావా? అయితే అర్జెంట్ గా బజారెళ్ళి ఎంత ఖర్చైనా సరే రేపు పాటికి కుట్టించి పారేస్తాను. ఒట్టు? ఏమేమి ఒట్టు? వస్తా అప్పుడేనా? నాకు ఉండాలనే ఉంది, అత్తయ్య తిడుతుంది. వస్తా. ఎర్ర చొక్క నీలం ప్యాంటు. నీ ప్రాణాలు చూసిన ఈ నలుగురు నీ రూపు మాపడానికి నీ రోజా మాయలాడిగా మారుతుంది. ఇక ఒక్కొక్కరిని చంపి నీ ఆత్మకు శాంతి కలిగిస్తాను. ఈ రోజు నుంచి ఆ కార్యక్రమం ప్రారంభిస్తాను. ఏమిటి అవతారం, వేషం మార్చేసావే? అలా దిగపోతున్నావా, లేదు పంకి వేషాలు వేస్తున్నావా? అబ్బే సర్కస్ లో చేరబోతున్నాడు. అలాగే ఉంది.
దేశాలు గ్యామరగా ఉండాలని కుళ్ళుకొని వస్తున్నారు. అవునవును, సాయిబుల పెళ్లిలో పెట్రోల్ మాస్క్ లైట్ మోసేవాళ్లే ఉన్నావు. మీరంతా కావాలని అంటున్నారు గాని ఆయన డ్రెస్లో ఎంత అందంగా ఉన్నారో, ముచ్చెలా ముచ్చటగా ఉన్నారో. ఒకరితో నాకు అనవసరం, నా రోజాకు నచ్చింది నాకంతే సారు. రోజా కాఫీ పెట్టరామా? నా ఆట మీరు ఆడండి. ఒరే మారిగా, దశ అంటే నీదిరా, మా ముందు గోచిగుడ్డ కట్టుకుని గుర్రాలకు గుగ్గిలు పెట్టుకునేవాడి, ఎంత మారిపోయావురా. గుడ్డి కళ్ళద్దాల నుంచి తర్వాత దుద్దు గానే మొక్కి. హలో, ఎవరండి? మాధవరావా? పట్రా మారిగా, ఈరోజు ఛాన్సులన్నీ నీకే, దశ మారింది. ఎవరో అమ్మాయి ఫోను. వతలా, కొంపతీసి మా ఫ్యామిలీస్ కాదు కదా. గరగా, హలో, నేను మారిగా మాడుతున్నాను. అచ్చా, మాధవరావు మాడుతున్నాను. రే మాధవరావు, చేసిన పాపాలకు అన్యాయాలకు అంతం ఏర్పడబోతోంది. నీ ప్రాణాలను ఈ రాత్రికే తీయబోతోందిరా. ఎవరు? మాయలాడి. ఏంట్రా చేదు మింగిన వాళ్ళ మొహమాలా పెట్టా? బర్తరఫ్ అయిపోయిన పార్టీ ప్రెసిడెంట్ లా అలా అవతల పని పెట్టుకుని ప్రారంభిస్తాను. బీరుతాడు అది ఆహ్వాలం. నువ్వు నిన్ను చంపే ధైర్యం ఎవరికి ఉందిరా మారిగా? ఎవరో మాయలాడట, ఈ రాత్రికి ప్రాణం చెప్తానని అతను ఫోన్ చేసి బెదిరిస్తా ఉంది. నిజంగానా? ఇదిగా, ఈ రోజుల్లో డబ్బున కుర్రవాళ్ళు ఏం తోచక ప్లెయిన్ ని కూల్ చేస్తామని, మనుషుల్ని చంపేస్తామని ఫోన్లు చేస్తారు. ఇదేం పట్టించుకోకు. మరి అలా కొట్టిపారేకు. ఒరే మారిగా, ఎందుకైనా మంచి నీ జాతకం నువ్వు ఉండాలా. చెప్పొచ్చా? ఎక్కడికి? కావడానికి. సభాస్తు వెళ్ళిరా, ఆ కాఫీ కూడా ఇలాగి నేను లాగిన్ చేస్తా. రే మాధవరావు, నువ్వు చేసిన పాపాలకు అన్యాయాలకు అంతం ఏర్పడబోతోంది. నీ ప్రాణాలను ఈ రాత్రికే తీయబోతోంది ఈ మాయలాడి. ఏది ఇలా పుడుచో? ఈ ప్రపంచంలో చెప్పకుండా వచ్చేవి రెండే రెండు, ఒకటి మృత్యువు, రెండు మీ రోజా. ఏ టైంలోనైనా రావచ్చన్నారుగా, అందుకే వచ్చాను. రా, వెళ్ళొద్దు రా. దాదా కుసు కుసు కుసు, చూడు నువ్వు నా సంతమావి. ఎంతకాలం నీ కోసం ఎంత శాఖాతికరైపోయానో నీకు తెలుసా? అందులో నువ్వు ఒంటరిగా భయపడుకొస్తున్న ఈ సమయంలో నీ రాక నాకు ఊపిరి పోసిందే. మంట కొడుతూ ఉండండి, నేను ఇప్పుడు వస్తాను. మన తొలి రాత్రి ఏర్పాట్లతో. ఆఖరి పెగ్. ఆఖరి పెగ్? బాటిల్ కాలి. ఇంట్లో బోల్డ్ ఉన్నాయి. అవసరం లేదు, అంతకు మించిన కొత్త మత్తు నేను ఇస్తావా? అయితే పద. మీరే చెప్పారుగా, నేను కోరితే ప్రతి రాత్రి దీపావళి అవుతుందని. నా కోరికను ఈ బెడ్ మీద ఇలా తీర్చుకోవాలని ఆశ. ఏ బాలేదా? బాగానే ఉంది. పొరపాటున నిప్పంటుకుంటే మన ఇద్దరికి ఈ రాత్రి ఆఖరి రాత్రి అవుతుందేమో. ఆఖరి రాత్రిగా ఎవరికి? నీకే. చెప్పానుగా, ఈ ప్రపంచంలో చెప్పకుండా వచ్చేవి రెండే రెండు, ఒకటి మృత్యువు, రెండు ఈ రోజా. నీ మృత్యువే ఈ రోజా రూపంలో వచ్చిందిరా. మాయలాడి. నువ్వా మాయలాడి? నన్ను చంపడం నీ తాత తరం కాదే. ఆ బుల్లెట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయిరా. ఒరే మారిగా,
నేను సృష్టించిన ఈ దీపావళి మీ బ్రతికి అమావాస కాబోతుంది. మహేంద్ర బాబు కాదు, ఉల్లిని మల్లనుకొని ఉప్పుని కర్పూరం అనుకుని నీలాంటి నీచుల్ని తనవాళ్ళనుకొని భ్రమపడ్డ అమాయకుడు, నీ రాక్షసత్వానికి బలైపోయిన నా ప్రియుడు. అవునరా, మీరు చంపింది మహేంద్ర బాబుని మాత్రమే కాదు, అతనిలో ఉన్న నన్ను, అతని ఊహల్లో ఉన్న మా పచ్చని జీవితాన్ని, నా మహేంద్ర బాబు నా కాకుండా చేసి నాకు జీవితమే లేకుండా చేసిన మీ నలుగురు ప్రాణాలు తీయడమే నా ఆశయం. నీకే కావాలన్నా ఇస్తాను. అయితే ఇవ్వు నా మహేంద్రుని, నాకు తెచ్చవు. పోయిన ప్రాణాలు నీకెలా ఇవ్వను, ఇంకెవరు కోరుకు? అయితే నీ ప్రాణాలు కోరుకుంటున్నాను. నీతో ప్రారంభమయ్యే ఈ మారణకాండ మీ నలుగురు చావులతోనే అంతం కావాలి. గదిలో ఈ నాటు బాంబులు దొరికాయి, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి సార్. ఇమీడియట్ గా గర్చీలు చేయించు, గట్టి బందోబస్తు పెట్టించు. ఎస్ సార్. ఇప్పుడేమంటావు లవణమూర్తి, ఇవి నాటు బాంబులు కాదు టపాకాయలు, ఇతడు మా స్నేహితుడు కాదు ఇంకెవడు అంటావా? అవి టపాకాయలు కాదు నాటు బాంబులే, అతను ఎవరో కాదు నా స్నేహితుడే. అయితే నువ్వేమంటావు ఇన్స్పెక్టర్? మిమ్మల్ని అరెస్ట్ చేయాలంటాను. ఎందుకు? ఈ వ్యాపారంలో మీరు పార్ట్నర్స్ కనుక. ఇంకో విధంగా చెప్పాలంటే మీ వ్యాపార తగాదాల కారణంగా ఇతన్ని మీరే హత్య చేసింటారని అనుమానించాలి. ఇన్స్పెక్టర్, కేవలం అర్థం లేని నీ ఆరోపణలతో మమ్మల్ని అవమానం చేస్తున్నావు. అయినా మమ్మల్ని అరెస్ట్ చేయడానికి నీకు దొరికిన ఆధారాలు చాలవు, అరెస్ట్ వారెంట్ కావాలి. అదెంత పని? క్షణాలు మీరు తెస్తాను, మిమ్మల్ని దోషులుగా నిరూపించి శిక్ష పడేలా చేస్తాను. మైండ్ ఇట్. డిఆర్, నాకు భయంగా ఉంది, నిజంగా వారెంట్ తెస్తాడేమో. నువ్వేం భయపడు, వాడు అరెస్ట్ వారెంట్ తెచ్చేలోగా వాడిని డైరెక్ట్ గా యమలోకానికి పంపించే ప్లాన్ నేను చెప్తాను. ఇన్స్పెక్టర్ రామకృష్ణ స్పీకింగ్. ఇక్కడ లీలామహల్ సెంటర్ దగ్గర పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి సార్. ఏమిటి? మీరు ఆలస్యంగా వస్తే మర్డర్స్ అయిపోతాయి సార్, ప్లీజ్ తొందరగా రండి సార్. వెంటనే వస్తున్నాను. ఇంతకు మీరు ఎవరు? హలో హలో, మన మెన్ రాగానే లీలామహల్ సెంటర్కి రమ్మని చెప్పు. అలాగే సార్. Thank you.
ప్రజలకు రక్షణ కల్పించే ఒక ప్రభుత్వ పోలీస్ అధికారిని ఇంత దారుణంగా హత్య చేశారంటే వాళ్ళ వెనక పెద్ద పలుకు పెడిగల వాళ్ళు ఉంటారని నా నమ్మకము. అవును సార్, ఆ ర్యాకెట్ ను పట్టుకోవడానికి మా సాయశక్తిలో కృషి చేస్తాం. గుడ్. ప్రస్తుతం ప్రభుత్వం ఆ పని మీద మరో కొత్త ఆఫీసర్ను నియమించింది. మీరందరూ ఆ ఆఫీసర్కు సహకరించండి. డెఫినెట్లీ సార్. కొత్తగా ఈ ఊరు ఇచ్చిన ఇన్స్పెక్టర్ నువ్వేనా? ఇంకా నీకు మా చరిత్ర తెలియదు అనుకుంటాను. మీలాంటి లోఫర్ల చరిత్ర తెలుసుకోవడానికి ఈ ఉద్యోగంలో నేను చేరాను. అలాగా అయితే ఈ రోజుతో నీ చరిత్ర ముగిసిపోతుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. చూసారా, మన వాళ్ళు దాన్ని బాగా బుద్ధి చెప్పుంటారు. లావణ్యమూర్తి, ఏమిటి మాయ పద? అదే నాకు అర్థం కావడం లేదు. రండి రండి, మీరు ఒక ఆట పెద్దరు గాని. ఆట తర్వాత అర్జెంటుగా మాట్లాడుతాను. ఏమిటి? రోజాకి అక్క గాని చెల్లెలు గాని ఎవరైనా ఉన్నారా? నాకు మా ఆంటీ తప్ప ఇంకెవరూ లేరు. ఇంతకీ మీకెందుకు వచ్చిందో అనుమానం. ఒక పోలీస్ ఆఫీసర్ అచ్చం నీలాగే ఉంది. నాలాగా? అవును నీలాగే. అదే మాకు విచిత్రంగా ఉంది. ఇందులో విచిత్రంగా ఉంది, మనిషిని పోను మనిషి ఉండడం మామూలేగా. అంతేనంట? అంతే ఉంటుంది. సరే సరే, ఒక ఆట వేయండి. రోజా ఆడు. ఏమిటి డ్రెస్ వేసుకుని వెళ్ళారా? ఈవేళ నాకు స్పెషల్ డ్యూటీ ఉంది. ఓషే, నీ స్పెషల్ డ్యూటీ మండిపోను. అటువంటిప్పుడు మునక్కాయలు కూడా నాకు ఎందుకు చేసి పెట్టావు? చిన్నప్పుడల్లా మహా వెలగ పెట్టినట్టు. తలుపు గడి వేసుకుని లోపల జాగ్రత్తగా ఉండండి. పోలీస్ కానిస్టేబుల్ సంగతి మర్చిపోయింది. వెళ్ళిదానా? వెళ్ళు వెళ్ళు. నీకు తల్లి ఏ ప్రాప్తం లేదు, నాకు తండ్రి ఏ ప్రాప్తం లేదు. మొగుడు పెళ్ళాలి ఇలా డ్యూటీలు వేసుకుంటే నిలవదే అక్కర్లేదు.
కృష్ణ, ఎందుకయ్యా నన్ను ఇలా ఏడిపిస్తావు? నీ అష్ట భార్యల్లో ఏ ఒక్క భార్య అయినా పోలీస్ కానిస్టేబుల్ అయి ఉంటే ఆ బాధ ఏమిటో నీకు తెలుసుండేది. ఐడియాలు వేసుకోవడం, అది డ్రెస్ చేసుకొని పోవడం. కృష్ణ 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 రామా, పొరపాటు డ్యూటీ క్యాన్సిల్ అయ్యి వచ్చిందా? కృష్ణ నా మీద నీకు దయ కలిగిందా? వస్తున్నానే తయారు, వస్తున్నా 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 బాబా వస్తున్నా రా పడుకున్నా. ఏమండి నన్ను రౌడీలు తరుగుతున్నారు, కాపాడండి. ఎందుకు తరమనమ్మా? అర్ధరాత్రి వేళ ఇన్ని నగలేసుకుని తిరుగుతుంటే. అవును, వాళ్ళు ఎంతమంది ఉన్నారన్నా? సుమారు 10 మంది ఉంటారు. వారి చేతిలో పెద్ద కత్తులు కూడా ఉన్నాయి. కత్తులు కూడా ఉన్నాయా? అరే పోలీస్ స్టేషన్లో రివాల్వర్ మర్చిపోయి వచ్చాను. రివాల్వర్ లేకుండా అంతమంది మీద పోవడం మంచిది కాదు. నువ్వు ఒక పని చేయి, ఈ పూటకి ఇక్కడ నువ్వు రక్షణ తీసుకో, రేపు వాళ్ళ సంగతి మా ఆవిడ చూసుకుంటుంది. రా రామ్మా రా, నీకేం భయం లేదురా. ఇదిగో పాపా దిండు. మీరెంత మంచివారండి, మీ రుణం నేను తీర్చుకుంటాను. ఈ రోజుల్లో దొంగతనాలు రేపులు ఎక్కువయ్యాయి. ఆడపిల్లలు ఒంటరిగా కనపడితే చాలు రోగాలు పుడుతున్నాయి. అవును, తొందరపడి వాళ్ళు నేను తెలియదు కదా. ఏం చేయలేదండి. అమ్మయ్య బతికించా, పడుకో. ఏమ్మా ముడి రావడం లేదా? నేను విప్పి పెట్టనా? బ్రహ్మముళ్ళా ఉంది. వచ్చిందిలే ముడిని ఇప్పడంలో గొప్పవారిలో ఉన్నారే. అంతా మా ఆవిడ నేర్పింది. లడ్డు జంతికలా ఇందా. ఎందుకులే అమ్మా, అల్పాహారంగా తెచ్చుకున్నావు, నేను తింటే స్వల్పంగా ఉంటుంది. పర్వాలేదు తీసుకోండి, నా కోసం తినండి. అంత ప్రేమగా అడుగుతున్నావు కాబట్టి ఒకటి తింటా. లడ్డు ఇస్ గుడ్. నెక్స్ట్ జంతిక. పొద్దున్నరుగా ఇప్పుడు కావాలన్నానుగా. అవును, నువ్వు చేసావా నీ అమ్మ చేసిందా? నేనే చేశాను. ఎంత పటపట, ఎంత కరకర, నాలికతో పళ్ళను లాఠీ చార్జ్ చేసిస్తుంది. వెరీ గుడ్. ఇది వీప సోపేసి రుద్దాలనిపిస్తుంది. నీకు పెళ్లి అయిందా? లేదు. ఎందుకని? బుద్ధి లేని పెద్దవాళ్ళు ఇంకా నీకు పెళ్లి చేయలేదా? నేను ఇంకా చిన్నదాన్నేగా. నేను చిన్నవాడిని, నాకింకా పెళ్లి కాలేదు. జంకుచమ్మా
జామ్ జామ్ ఆశ తీర్చుకుందాము అందం మేలుకుందాము మురిపాలు పెంచుకో సరదాలు తీర్చుకో బొగ్గల్లో పొగరంతా పండించుకో చాలదా నా తోడు తిరదాని మోజు చాలదా నా తోడు తిరదాని మోజు కసారి కళ్ళల్లో పారపోయి వయ్యారు నా కర్మ పండులు నా జన్మ నిండులు నా లాఠీ నా డ్యూటీ నీ బ్యూటీదే తయారు నువ్వా? అరే మంచలేది పిల్లది నా లాఠీ ఏది? మీరు అడుగుతున్నారా? అసలు ఏం జరిగిందో చెప్పండి. ఏం జరిగిందంటే దొంగలు దొరుకుతున్నారా అని ఒక పిల్లలు వచ్చింది, దాన్ని ఆదరించాను. అది నాకు లడ్డు జంతికిచ్చింది, తిన్నాను, అంతే గుర్తు. కొంచెం మునిగింది. మిమ్మల్ని అమాయకుని చేసి పూర్తికి పిల్ల కూడా లేకుండా ఇల్లు మొత్తం దోచుకుపోయింది. ఇల్లంతా ఇలాగే ఉందా? అయితే ఉండు, వెళ్ళి పోలీసు రిపోర్ట్ ఇస్తాను. సిగ్గు లేకపోతే సరే ఆగండి, మనమే పోలీసులు, బయట చెప్తే పొరుగు పోతుందండి. అరే మర్చిపోయాను, మరి ఇప్పుడు ఏం చేద్దామంటావే? ఇంకొక తేలు కొట్టినట్టు నోరు ముసుకుని ఇంకా పడుంటాం. నోర్మై దాన్ని దాన్ని ముఠాన్ని పట్టుకుని బొక్కలో ఒక డబుల్ ప్రమోషన్ తీసుకునేంత వరకు ఈ 2-3 నిద్రపోతాడా? పోడు. అయితే ఈ జన్మలో నీకు నిద్రే. ఏమండి ఏమండి
ఉత్తరం చదవండి. యశోదా ఏంటి కంగారు? నా ప్రాణం మీదకి వచ్చిందండి. వచ్చే యశోదమ్మ, నువ్వు చేసిన పాపాలకు చేస్తున్న అన్యాయాలకు అంతం రాబోతుంది. ఈ రాత్రికే మాధవరావు చేరుకున్న నరకానికి నువ్వు చేరుకోబోతున్నావు. ఇట్లు మాయలేనా? ఇదే వస్తండి బాబు, మన మీద కక్ష కట్టి గురి పెట్టి వరద పెట్టి విజృంభిస్తోంది. అదే నాకు అర్థం కావటం లేదు. తెలివిగా ఆలోచించి అదేవతో తెలుసుకోవాలి. ఏమండి, అంతవరకు నా ప్రాణం ఉంటుందంటారా? నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టగేసోదా? ముందు మందు కొడితే గానీ నా మైండ్ పనిచేయదు. నాకు భయంగా ఉందండి. నువ్వు మందు కొట్టు, భయం పోతుంది. మీ మందు సంగతి తర్వాత గానీ ముందు నా సంగతి తెలుసండి. ఆ సంగతి నేను తెలుస్తాను. ఇన్స్పెక్టర్ గారు, ఏంటి మీరు అనేది? చనిపోయిన మాధవరావు చేసే బాంబుల వ్యాపారంలో మీకు సంబంధం ఉందని ఎంక్వైరీలో తేలింది. ఎవడో లోపల నువ్వు చెప్పిన మాటలు పట్టుకుని మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా? ఇన్స్పెక్టర్ గారు, పూర్వతనంగా మాట్లాడకండి. అందులోనూ ఆడవారు. మీ సలహాలు వినడానికి రాలేదు, మర్యాదగా నాతో రండి. ఇది అన్యాయం. మాకు తెలిసి చీమకు కూడా ఏ హాని చేయలేదు. మేము రామ్. షట్ అప్. మర్యాదగా నాతో వస్తారా? సంకల్పం వేసి తీసుకెళ్ళమంటారా? ఆవేశపడదు. భక్తులు గుడికి వెళ్ళి రావటం, మనలాంటి దేశభక్తులు జైలుకు వెళ్లి రావటం ఆది నుండి వస్తున్న ఆచారం. తప్పదు. పద ఇన్స్పెక్టర్ అమ్మా, పదండి పద. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. ఓ, రోజు అంటే నువ్వేరా? నువ్వు కాదు, మీరు. మర్యాద నేర్చుకోండి. మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుంది. అచ్చం నాలాగే ఉన్నారు, నేను మీలా లేను, మీరే నాలా ఉన్నారు. రెంటికి తేడా ఏముంది? చాలా తేడా ఉంది. ఒక దొంగకి పోలీస్కి ఉన్నంత. తెలివిగా మాట్లాడుతున్నారే, పనులు కూడా చాలా తెలివిగా చేస్తాను. ఇప్పుడు మీరొచ్చిన పనేమిటి? మా వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి. దానికి లాయర్ కావాలి. ఆ సంగతి నాకు తెలుసు, ఆ ఏర్పాట్లు చేసే ఉంచాను. లాయర్ గారు, ఇలా ఇవ్వండి, కూర్చోండి. అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. అది షూర్? షూర్. ఎందుకంటే మీరు ఇరుక్కొని మమ్మల్ని ఇరికించకండి. అదేం లేదు, అది ఉన్నాయి మేడం. అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. ఆ పెద్ద మనుషుల్ని విడిచిపెట్టు. అమ్మాయి రండి, ఇక్కడ సైన్ చేయండి. భద్రాచల రామ, ఎందుకు నన్ను బందిహానాలో? ఏ తప్పు చేయని మమ్మల్ని జైల్లో పెట్టేశారు. అవునవును. బాధపడకండి, నిన్ను తీసుకువెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసే వచ్చాను. కంగారు పడకండి, అందరినీ వరుసగా తీసుకువెళ్ళే తీరుతాను. ఎవరిని వదలను. నా తల్లి, నేనంటే నీకెంత ప్రేమ. నా కోసం వచ్చావా? కాదంటే నా కోసం వచ్చాను. అవసరం నాది కదా. నీ అవసరం ఏంటి? మరి నాకు నా అవసరం కదా? యశోదమ్మా, నువ్వు పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకుని ఉంటావు, అందుకే దేవుడు ఈ రోజా రూపంలో వచ్చి నిన్ను బంధువుముక్తుని కాదు మనల్ని బంధువుముక్తి చేస్తాడు. ఈసారి కాజాలు తిన్నంత ఈజీగా వెధవ పనులు చేస్తే దేవుడి రూపంలో రోజా రాదు. బాజా భజంతులతో ఈ అవతారం వచ్చి నీ పని పడతాడు. తీయండి సార్. ఉండవే ఒక అరగంట, ఏమంత తొందర? అసబెట్టగా తీయండి సార్. కాలం ఇదా ఇదా అని ఉంటుంది. ఇదా ఎన్నిసార్లు వచ్చావు? నాకంటే నీకే బాగా తెలుసు. షూర్. అదే చూసావా, ఇలా కొరత తప్ప తెచ్చుకోదు. లోపలికి రావచ్చా? అయ్యో రండి రండి, ఇది మీ ఇల్లే, మేము ఏ మనుషులే. చాలా సంతోషం. కూకోండి, ఆకేసుకోండి. నేను కూకొని వేసుకోను. కొన్ని వేసుకుని కూకోండి. నేను పడుకొని వేసుకుంటాను ఆకు. అయినా ఆకేసుకోవడానికి రాలేదు. ప్యాసింజర్ ఎంత కొత్తారు? మాకు తెలుసు. ఎట్టండి ఎట్టి ప్యాసింజరా? నయం గూడ్స్ బండం లేదు. ఏం మెయిల్ ఎక్స్ప్రెస్ అని ఉంటే సంతోషించేవాళ్ళం. అమ్మాయి బేబీ, ఏం చేస్తున్నావమ్మా? తొందరగా రా. నిన్ననే రాజమండ్రి నుంచి వచ్చింది. పిల్ల చిన్నదే. పిల్ల చిన్నదే కానీ పర్సనాలిటీ రుబ్బురోలా ఉంది. నేను లాగలేను. అదే రాజు తల్లిదరు మేడం మీద గది ఉంది, నువ్వు వెళ్ళండి. చూడమ్మా,
ఎంతమంది డొనేషన్ ఏమో మంచి ఇల్లు కట్టుకున్నావు. మేమిద్దరం పైకి వెళ్ళామంటే మా బరువుకు పైకప్పు కూలి కిందన్న ప్యాసింజర్లు చస్తారు. ఇంతకంటే మంచి అమ్మాయిలు లేరా? ఎందుకు లేరండి? వచ్చేసారు. నారాయణ నీ నోటిండా పళ్ళే. ఇవాళ వచ్చిన ఏడ విశేషం బాగలేదు. నేను పోయేస్తా. బావగారు ఆగండి ఆగండి, మా అడపైన కొత్త చిలక ఉంది. ఏంటి కొత్త చిలక ఉందా? మరి చెప్పమే పిల్లు. అది పిలిస్తే రాదండి. ఏం దానికి కాళ్ళు లేవా? అన్నీ ఉన్నాయి, మొన్ననే కొత్తగా పట్టుకొచ్చాం. ఇంకా పాకాన్ని పడలేదు. పట్టి మొండిది. మొండిదే? అయితే దాని పేరు? పేర్లో ఏముంది రండి. అవునులే, పేర్లో ఏముంది, అంతా పిల్లలో ఉంది. సరే దాని రేట్ ఎంత? 100. 100? అయితే ఇందా. పదబాబు గారు నేను చూపిస్తాను. ఏ నువ్వేం చూపించక్కర్లేదు, లేవా మేము చూసుకుంటాం. వెళ్ళండి. నేను కానిస్టేబుల్ అవుతారన్నమ్మా. నీ వాళ్ళు నువ్వు తగ్గిపోయిన రిపోర్ట్ ఇస్తే నిన్ను వెతుక్కుంటూ వచ్చారు. అవును, నువ్వు రాఘవరావు కూతురు పద్మావు కదా? అవునండి. ఒక దుర్మార్గుడు ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొచ్చి నన్ను ఇక్కడ అమ్మేశాడు. మీరే నన్ను రక్షించాలి. నువ్వు నన్ను రక్షించావు, దీంతో కొట్టింటి అవుట్. రా కూర్చో. మీరు ఆడవారే కదమ్మా, దయచండి. అలాంటి ఎవ్వరు లేరండి, అంతా ఫ్యామిలీస్ ఉంటామండి. నోరమై ముఖాయించకు. చూడండి అమ్మగారు, ఇది నేను ఇలా ఉన్నామండి. మాకేమస్తుంది చెప్పండి, మీరు ఏదైనా దయచూపించారా? చెప్పరు. పైన ఇంకెవరైనా ఉన్నారా? ఎవరో లేరండి, మీరు నమ్మరు. అందరినీ తీసుకొని వెనక్కించండి. ఈ ఆనాయండి అమ్మగారు, ఈ ఆండర్లోనే పట్టనండి. పట్టకపోతే వెనకాల కట్టి లాక్ పెడతారు. పట్టండి. డోంట్ వరీ, నేను ఉన్నానుగా. ఉంటా ఉంటావు. ఇదా నేను డ్యూటీలో ఉన్నప్పుడు మీరు చేస్తున్న పని. ఇంత ద్రోహం చేస్తారా? వెరిదానా, మోహం ఏమిటో ద్రోహం ఏమిటో నీకేం తెలుసు. వెండి కంచమింట నుండ విస్తరాకులో భోంచేయు వెంగళప్పనుగాను. బత్తాయి ఫలము చేత నుండ కాకరకాయ రసము మింగు చవటగాను. శీలము చెడని చిన్నవాడ నను చిన్న మాటలతో కూలనాడితివి నీవు అకట. ఇది ఏమి పాపకర్మంబు సజ్జనా, ఇలలోన ధర్మంబు. ఆ వన్స్ మోర్ అంటా అనుకున్నాను కానీ మోయ్ నోర్ అంటా అనుకోలేదు. హే, ఎంత అవమానం. కానిస్టేబుల్. ఎస్ మేడం. నేను వేడి వేయండి. డార్లింగ్ డార్లింగ్, ఏమిటి అన్యాయం? నా మాట విను. నీ వినను. ఐఎమ్ యువర్ హస్బెండ్. అది ఇంట్లో. పోనీ, నా జోబులో చేపెట్టుకోవడానికి పర్మిషన్. నువ్వు మీరు ఎక్కడ చేపెట్టుకోవడానికి వీల్లేదు. అయితే నువ్వే పెట్టితే అందులో కాగితం ఉంది. అర్థమైందా? తప్పిపోయిన ఈ అమ్మాయి కోసం వాళ్ళ అమ్మా నాన్న ఇచ్చిన రిపోర్ట్ను బట్టి డిఎస్పీ గారు ఆర్డర్స్ తీసుకుని అనేకమైన మారువేషాల్లో ఈ అమ్మాయి కోసం వెతుకుతున్నాను. ఎలాగో ఈ అమ్మాయిని వాడు పట్టుకున్నాను. ఈ దెబ్బతో నాకు ప్రమోషన్ తప్పదు. క్షమించండి, పోలీస్ స్ట్రెస్లో ఉన్నాను, లేకపోతే మీ కాళ్ళు పట్టుకునేదాన్ని. నో క్షమాపణ. ఇంటికి పద, పిచ్చ కొట్టడు కొడతాను. అప్పుడు కానీ నాకు కలిసి తినదు. నాకు ప్రమోషన్ వస్తే ఏం చేస్తారో తెలుసా? ముందు వీరిద్దరిని డిస్మిస్ చేస్తాను. తీయండి అయ్యా. అలాగే సార్. ఏమంటే ఇంకా భోంచేయలేదా? నాకు భోంచేయాలనిపించలేదు. ఏ పొద్దున మాయలాడి ఉత్తరం చూసినప్పటి నుంచి నా మనసు మనసులో లేదు. భయపడకండి అంటే, మీరంత తొందరగా చచ్చిపోరు.
నన్ను కాలైనా తాగాంటి. ఆఖరి గ్లాస్. ఏమిటే ఆఖరి గ్లాస్? ఏం లేదు, కాలన్నీ అయిపోయాయి. ఒకే పాన్, ఆఖరి పాన్. ఆఖరి ఆఖరి అనకే, అసలే నాకు భయంగా ఉంది. భయపడకాంటి, నేనున్నానుగా. తలుపులన్నీ గట్టిగా మూసుకొని పడుకో. తెల్లవారిందనుకో అసలు భయపడాల్సిన అవసరమే ఉండదు. అంతేనా? అంతే అంతే. మాధవరావు పిలుస్తున్నాడు, వెళ్తావా? ఏమిటి నువ్వు మాట్లాడేది? నాకే అర్థం కావడం లేదు. అన్నీ అర్థమవుతాయి, ఒక్కసారి ఈ ఫోటో చూడు. బాబు, మహేంద్ర బాబు. అవును, నమ్ముకున్న వాళ్ళకు అన్నం పెడుతున్నాననుకొని విషయం నింపుకున్న పావునికి పాలు పోసి వాటి కాటుకు బలైపోయిన అమాయకుడు కదూ. ఇవన్నీ నీకు ఎలా తెలుసు? అసలు నువ్వెవరు? నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన మాయరాడి. మాయరాడి నువ్వా? ఎంత మోసం! అనాథనంటూ నా ఇంట్లో చేరి స్నేహంతో మమ్మల్ని నమ్మించి ఇప్పుడు మాకే ద్రోహం చేస్తావా? ద్రోహమా? మంచి మనిషిని వంచడం ద్రోహం కాదా? దేవుడికి సమాధి కట్టడం ద్రోహం కాదా? నోరేళ్ళు కడకల్లాడుతూ బ్రతకాల్సిన నా భయంతో జీవితాన్ని అంతం చేసి అక్రమంగా ఆస్తిని కాజేయడం ద్రోహం కాదా? నన్ను చంపొద్దు. నేను చంపుతున్నది నిన్ను కాదు యశోదమ్మా, నా గుండెల్లో భగభగ వండుతున్న నా పగలు. నన్ను చంపొద్దు. Thank you.
నేను చెప్పినట్టు నువ్వు చేస్తూ బ్రతకడానికి మిగిలిపోతావు. నేను చెప్పొద్దు, నువ్వు చెప్పేది చేస్తాను. యశోధమ్మ ప్రాణం తెస్తావా? నేను? అవును నువ్వే, లేకుంటే నీ ప్రాణాలు నేను తీస్తాను. నువ్వు చెప్పేది చేస్తాను. చెట్టా చెట్టా వచ్చేసావా? దానికి ప్రాణాలు తీసేసావా? నువ్వు నావాడు, నా కోసం ఏమైనా చేస్తావు. చెప్పు, నీకేం కావాలో చెప్పు. నీ ప్రాణాలు కావాలి. నువ్వు ఏడుస్తుంటే నా గుండె మైనంలా కరిగిపోతుందమ్మా. ఏడు. అవునవును, నా గుండె కూడా ఐస్ క్రీమ్ లా కరిగిపోతుంది. ఆ యశోదమ్మను డ్రైవర్ గాడే చంపాడు, లేక ఇద్దరిని ఆ మాయనడే చంపాడు. మొత్తానికి పోయింది, నేను ఒంటరి దాన్ని చేసి. తండ్రి లాంటి మీరు అంటగా ఉంటుందా? నేను ఒంటరి దాన్ని ఎలా అవుతాను? అవునవును, ఆయన తండ్రి లాంటి వాడు, నేను మామయ్య లాంటి వాడు. నువ్వు తండ్రి లాంటి వాడివి, నేను మామూలు. నువ్వు తండ్రి లాంటి వాడి, నువ్వు తండ్రి. వెళ్ళి రెస్ట్ తీసుకుంటావా అమ్మా? వెళ్ళి రెస్ట్ తీసుకో. లావణ్యమూర్తి, ఈ మధ్య అసలు విషయం వదిలేసి అడ్డు తగలటం నేర్చుకున్నావు. అబ్బా, నేను నీకు అడ్డు తగలను ఏమయ్యా, ఏదో ఇద్దరు అడ్జస్ట్ అయ్యే తంటాలు పడదాం. అది కాదయ్యా, యశోదమ్మ చచ్చిపోయిన తర్వాత ఆవిడకి సంబంధించిన డబ్బు నగలు. అందుకని ఈ రాత్రికే మన ఇద్దరం స్వయంగా వాటిని కాచేస్తాం. ఓకే, దొంగతనం చేసి ఎంతకాలం అయిందయ్యా, ఏమంటావు? నోరు ముయ్యమంటావు. వచ్చే. సస్తే పెట్టను. ఏ 230 కుక్కలకు సప్లై చేసిన బిస్కెట్స్ నువ్వు తింటున్నావా? మేడం, అవి ఎక్కువగా తింటే కొవ్వు బట్టి మందగించి పనిచేయడం మానేస్తాయి. డాక్టర్స్ అడ్వైజ్ ఏంటంటే వాటికి కొంచెం తక్కువ పెట్టమన్నారు. నిన్ను మాత్రం బాగా తినమన్నారా? సారీ మేడం, మా ఇంట్లో మా ఆవిడ నాకు అలవాటు చేసింది. షట్ అప్, ఇది పోలీస్ స్టేషన్, సీరియస్గా మాట్లాడుకో. మాటి మాటికి పోలీస్ స్టేషన్ అని గుర్తు చేయడం నా దౌర్భాగ్యం. ఇవాళ నాకు డ్యూటీ ఎక్కడ వేశారో చెప్పండి, వెళ్ళి తను తినొస్తాను. ఈవేళ నీ డ్యూటీ ఇక్కడే. కుక్కల ఇన్స్పెక్టర్ కుక్కటేశ్వరరావు గారు ఇన్స్పెక్షన్కి వస్తున్నారు. నీ సంగతి ఏమిటో, నీ కుక్కల ట్రైనింగ్ సంగతి ఏమిటో ఈ రోజే తెలిసిపోతుంది, జాగ్రత్తగా ఉండు. రానివ్వండి, ట్రైనింగ్ ఇచ్చేంత వరకు వారికి చూపిస్తాను. అదృష్టం అంటే ఇంటి చేరుకుంటూ తెలియదు. ఆహా, లాడీ పట్టుకుని వెనక తిరిగి నడుస్తుంటే ఎంత బాగుంది నా పెళ్ళం. చక్కెర నా కుక్కలు, చక్కెర నా కుక్కలు, కుక్కలు ట్రైన్ అవతారం చక్కెర, చక్కెర నా కుక్కలు. కుక్కల ట్రైనర్ మిస్టర్ అవతారం ఎక్కడ? నేనేనండి. మీరెవరు? కుక్కల ఇన్స్పెక్టర్ మిస్టర్ కుక్కుటేశ్వరరావు. కమరేనా? సారీ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. హ్యావ్ సమ్ బిస్కెట్ సార్.
ఒక్క బిస్కెట్ లా? నో నో, ఇవి మనుషుల బిస్కెట్ అండి, తమరు వస్తారని తెలిసి తెప్పించి పెట్టాను. ఏడు సార్ ఎదుగుతున్నారు? కుక్కలు ఎక్కడ? కుక్కలు ఇక్కడ ఉన్నాయి సార్. వాటికి పేర్లు ఏం పెట్టావు? జీవోలో వాటికి పేరు లేదండి. నేను ఇజ్జో ఇజ్జో అంటే వస్తే ఛీ ఛీ అంటే పోతాయి. పరీక్షిస్తాం. అలాగే సార్, పరీక్షిస్తాం. రండి, చూడండి, పరీక్షిస్తాం. సార్, అవి చూడ్డానికి పిల్లుల్లాగా ఉన్నాయి కానీ పనిలో పులులు సార్. వాటి ఆరిజిన్ చాలా ఉంది. దీని అమ్మ గజ దొంగ గబ్బర్ సిగ్గును పట్టుకుంది. దాని అబ్బా ప్రజల్ని గడగడలాడించిన దొంగల రాణి పూలం దేవుని పట్టుకుంది. ఆ బ్రీడ్ సార్ ఇవి. కాళ్ళ ఊరుకోవయ్యా. ఊర కుక్కలు కూడా కొత్త వాడిని చూసిన వెంటనే అని మీద పడతాయి కదా. పోలీస్ కుక్కలు అంటున్నావు, మంచి ట్రైనింగ్ ఇస్తున్నానంటున్నావు, నెల నెల బ్రెడ్కి గుడ్డికి బ్రహ్మాండమైన బిల్లులు కూడా పంపిస్తున్నావు. కనీసం కొత్త వాడిని నన్ను చూసి కుయ్యని కూడా అరవలేదేమయ్యా. సార్, అవి కరిచే కుక్కలే కానీ అరిచే కుక్కలు కావు సార్. చూస్తాం, కరుస్తాయి అని కరెంట్ ఏమిటి? కరిపించి చూపించమంటారా? ఇజ్జ ఒక్కసారి దిగి కనిపించుకోండి సార్. కనిపించుకుని బొడ్డు చుట్టూ పద్నాలుగు చేసేవాడు పొడిపించుకుంటాడయ్యా. నేను పొడిపించుకోకలేదు సార్, వాటికి ఆల్రెడీ పొడిపించాం. ఒకళ్ళు కరిచినా ఘాట్లు పడతాయి కానీ విషయం ఎక్కదు. సార్ సార్, మీ దండం పెడతాను. ఒకసారి దిగి కనిపించుకోండి సార్. నువ్వు ఒకేసి, కుక్కలు ఒకేసి, ట్రైనింగ్ ఒకేసి, ఆలు ఒకే, స్కూల్ ఒకేసి కట్టే. మరి నా ట్రైనింగ్ గుడ్డని రాస్తారా? గుడ్డ ఒక్క గుడ్డేం కర్మ, 16 గుడ్డలు రాస్తాను కట్టే. ఆ ఫైల్ మీరు సంతకం చేయండి, వీటి నేను కట్టేస్తాను. హలో, ఇన్స్పెక్టర్ సుజాత స్పీకింగ్. యశోదమ్మ ఇంట్లో దొంగతనం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి ఆ దొంగల్ని పట్టుకోండి. మీరెవరు? మాయలాడు. హలో, హలో, నన్ను వాళ్ళకు ద్రోహం చేయడమే. కొందరు మనుషుల తెలిసి చెప్పకపోతే ఇంకొద్ది క్షణాల్లో ఆయనకి అడ్రస్సే ఉండదు. ఆయన ప్రాణాలకే ప్రమాదం. అవును, మాధవరావును యశోధమ్మను చంపిన మాయలాడి మిమ్మల్ని మీ ఫ్రెండ్ ని చంపడానికి వేటాడుతోంది. మీ ప్రాణాలు తీయడానికి బ్రతుకుతున్న పగకు ప్రతిరూపం. ఏంటి వీరనేది? మిస్టర్ డిడిఆర్, మాయలాడి ఎవరో మీకు తెలీదా? యశోధమ్మ ఇంట్లో చేరి మీ అందరి అభిమానాన్ని పొందిన రోజాయే మాయలాడి.
ఏ అనుమానంగా ఉందా? ఉంటుందిలేండి, నేరం చేసిన మిమ్మల్ని జైలు నుంచి జామీనిచ్చి విడిపించి మీ మీదే హత్యా ప్రయత్నం చేసిందంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఏ కారణం చేతనో ఆమె మీ అందరిపైన పగబట్టింది. కారణాలు ఏవైనా గాని చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం నేరం కాబట్టి రోజాని పట్టుకోవడం, మిమ్మల్ని రక్షించడం పోలీస్ ఆఫీసర్ గా నా బాధ్యత. ఇన్ని దారుణాలు చేస్తున్న హంతకురాలని మీరు వెంటనే అరెస్ట్ చేయాలి. దారుణాలు చేస్తున్న హంతకురాలు, దగాపడ్డ అభాగ్యురాలు నిజం తేలితే కదా తెలిసేది. మీరు అనవసరంగా అమ్మాయి పైన గాలి పెంచుకుని దెయ్యాన్ని దేవత అనుకుంటున్నారేమో. నేవో అనురాగానికి నిలయమైన ఆడ మనసులు రక్తం కళ్ళ చూడాలనే పగ పుట్టింది అంటే ఆ మనసు ఎంత దారుణమైన వేదనలో వేగుతుందో సాటి ఆడదానిగా అర్థం చేసుకోగలరు. ఎనిహౌ లావణ్య మూర్తి ఎక్కడున్నాడో చెప్పండి. చెప్పానుగా, వాడు ఎక్కడైనా ఉంటాడు. అంటే ఎక్కడుంటాడో చెప్పలేరా? చెప్తాను. నందనవనంలో తోట ఉంది, మారుతి నగర్ లో ఇల్లు ఉంది, ఊరి చివరన ఒక గెస్ట్ హౌస్ ఉంది, ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, మీరు జాగ్రత్తగా ఉండండి. ఏ క్షణానైనా రోజా ఇక్కడికి రావచ్చు. ఏమాత్రం మీకు రక్షణ అవసరమైనా మా డిపార్ట్మెంట్ కు ఫోన్ చేయండి, తగిన ఏర్పాట్లు చేస్తాను. వస్తాను. థ్యాంక్ యూ. ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఇది నా గెస్ట్ హౌస్, నీకెలా తెలుసు? నాకు అన్నీ తెలుసు, నువ్వే నా గురించి తెలుసుకోవాలి. Thank you.
చేసిన దారుణానికి అంత చిన్న మాట అనకూడదు. ఇతనెవరో తెలుసా? మహేంద్రబాబు. నా ప్రాణానికి ప్రాణమైన మహేంద్రబాబుని అభిమన్యుణ్ణి చంపినట్టు నిర్దాక్షిణ్యంగా మీరు చంపారు కదరా. రోజా, అయిందేదో అయిపోయింది. నన్ను క్షమించు. నీకేం కావాలన్నా ఇస్తాను. ఏమిస్తారా? 1000 జన్మలకు సరిపడే పగ, 1000 జన్మలకు మర్చిపోలేని కక్ష ఇచ్చారు. ఇంకా నువ్వే ఇస్తావురా? నేనే తీసుకుంటాను నీ ప్రాణాలు. రోజా, నన్ను చంపకు ప్లీజ్. నీ కాళ్ళు పట్టుకుంటా. Thank you.
డిఆర్ గారి బందోబస్తు కోసం ఆయన హోటల్కి వెళ్ళారు. గట్టిగా ఏర్పాటు చేశారా? హోటల్ చుట్టూ చక్ర వ్యూహం వేశాం. మా వాళ్ళు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని కాపలా కాస్తున్నారు. సిఐడిలు మఫ్తీలో కాలుగాలి పిల్లలాగా అటు ఇటు తిరుగుతున్నారు. పైగా దుడ్డు ముక్క లాంటి వస్తాదని మీరు ఎలాగో పెట్టారు సార్. డేరింగ్ అండ్ డాషింగ్ కానిస్టేబుల్ నేనున్నాను సార్. ఆ మాయరాడి ఎట్టి పరిస్థితుల్లోనూ రావడానికి వీల్లేదు. మీరు చావరు, కడిగుడ్డ గుండెల మీద వేసుకొని నిశ్చింతగా నిద్రపోండి. ఏమిటి సార్ అలా డౌట్ఫుల్ గా చూస్తున్నారు? నా మాట మీద మీకు నమ్మకం లేదా? వచ్చి చూడండి సార్, ప్లీజ్ రండి సార్. చూసారా బెటాలియన్? వెరీ గుడ్. అటు పదండి. చూసారా, దొంగల్ని పట్టుకోవడానికి నేను ట్రైనింగ్ ఇచ్చిన నా కుక్కలు ఉన్నాయి. మాయరాడి కాదు, దాని జేజం వచ్చిన చీల్చి చెండాడతాయి. ఎలా ఉన్నాయి మన ఏర్పాట్లు? మీకు తృప్తేనా? రండి. ఖడ్గభుగాలు లాంటి మీ వస్తాదుల్ని ఇక్కడ ఉంచాను. అలాగే, వెరీ గుడ్. జాగ్రత్త. చూశారా కలియుగ భీముడు, ఇతను ఇలా ఊతే ఏనుగులైనా కొట్టుకుపోతాయి. ఆ పల్లెది లేదు. సార్, నాది ఒక చిన్న విన్నపం. ఏంటి? నా భార్య హెడ్గా నా మీద పెత్తనం చెలాయిస్తోంది. ఎంతైనా మగవాణ్ణి కదా సార్, చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నాను. మాయలాన్ని పట్టుకుంటే ఎలాగో నాకు ప్రమోషన్ వస్తుందనుకోండి. మీరు కాస్త రికమెండ్ చేస్తే అది డబుల్ ప్రమోషన్ అయి ఎస్ఐ అవుతాను. ఎస్ఐ అయిన తర్వాత దాని మీద పెద్ద నుంచి ఎలా ఇచ్చు? అది సార్ నా జీవితాశయం సార్. ఇవి చేతులు కావు, కాళ్ళు. అవుతారు, నీ కాల్స్ ప్రమోషన్ సింపుల్. అబ్బా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వద్దు సార్, దాన్ని తెలిసి చెప్పు తీసుకుని కొడుతుంది. అది ఎస్ఐ అయిన తర్వాత తీసుకుంటా. అవి కొంచెం పెట్టండి. థ్యాంక్ యూ. వస్తాను సార్. బందోబస్ జాగ్రత్త. మీరేం కంగారు పడకండి, మీరు కొట్టండి. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పినట్లు హోటల్ చుట్టూ గట్టిగా బందోబస్తు చేయించాను.
రెండు కళ్లను వెయ్యి కళ్ళుగా చేసుకుని చీమ కూడా లోపలి దొరకకుండా కాపలాకి వస్తున్నాం. డిడిఆర్ ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేకుండా ఇంతవరకు నేను కాపాడగలిగాను, ఇప్పుడు మీ చేతుల్లో పెడుతున్నాను. క్షమించండి మేడం, వాటికి తిండి ఎక్కువై బుద్ధి మందగించింది. ఏమనుకోద్దాండి, దొంగలు దొరవరు తెలుసుకోలేకపోతున్నాయి. వీటిని స్టేషన్ తీసుకెళ్లి కట్టేసి కొడతాను. చచ్చా, మన డిపార్ట్మెంట్ పరువే తీసేస్తున్నాయి. టేక్ ది డాగ్ సరే. రండి మేడం, రండి. కమాన్ మేడం. చూసారా, ఎక్కడికెక్కడికి గట్టి బందోబస్తు చేయించాను. డీడీఆర్ గారు ఏ రూమ్ లో ఉన్నారు? తమకు తెలుసు కదా మేడం. మీకు తెలుసా లేదా అని అడిగాను. తన పర్సనల్ రూమ్ లో హాయిగా ఉన్నాడు మేడం. నన్ను రమ్మంటారా మేడం? మీ 1000 కళ్ళని 10,000 కళ్ళు చేసుకొని కాపలాకాయ్. బిగ్ కేర్ఫుల్. నేను ఎప్పుడు కేర్ఫుల్ మేడం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ మాయలాడి నన్ను దాటి వెళ్ళిందంటే నేను వెనకకిందనే లెక్క. కానిస్టేబుల్స్ అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎట్నుంచి బయటికి వెళ్ళారు మేడం? నార్మల్. ఇందాకొచ్చింది మేడం కాదు, మాయలాడి. అయ్యో అయ్యో, చౌదెబ్బ కొట్టేసింది. ఎంత మోసం ఎంత మోసం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ మాయలాడి తప్పించుకోవడానికి వీల్లేదు. కమాన్ మేడం. అందరూ అలర్ట్గా ఉండండి, మాయలాడుతుంది. Thank you.
వాయిలాడు వచ్చేస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారో రా. చావంటే భయం ఉన్నవాడివి, బ్రతుకు మీద ఆశ ఉన్నవాడివి. నిన్ను నమ్ముకున్న మహేంద్ర బాబుని నిర్సాక్షిణంగా ఎందుకు చంపేవరా బద్మాష్? నేను చేసిన ద్రోహం నేను ఒప్పుకుంటున్నాను. నన్ను విడిచిపెట్టు, ఆడదానిగా నా మీద దయ చూపెట్టు. నా మహేంద్ర ఏ రోజు చనిపోయాడో నాలోని ఆడది ఆ రోజు చనిపోయింది. నేనిప్పుడు ఆడదాన్ని కాదు, నలుగురు నరరూప రాక్షసుల ప్రాణాలు చేయడానికి వచ్చిన ఆదిశక్తిని. జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసమే చట్టాన్ని ధిక్కరించి మాయలాడిగా నా కక్ష తీర్చుకున్నాను. నన్ను క్షమించండి, నా పని పూర్తయిపోయింది.
ఎప్పుడు మాట్లాడేది.